వెల్కమ్ టు వనితా టీవీ 6th యానివర్సరీ స్పెషల్ ప్రోగ్రామ్. ఇప్పుడు మనం ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ దగ్గరికి వచ్చామండి. ఒక మహిళగా, ఒక నటిగా, ఒక దర్శకురాలిగా, ఒక భార్యగా, ఒక తల్లిగా ప్రతి ఒక్కదాన్ని చక్క పెట్టుకుంటూ ఎంతో మంది మహిళలకి ఆదర్శ మహిళ అయ్యారు ఆవిడ. ప్రతి రంగంలోనూ తన విజయ పతాకాన్ని ఎగరవేస్తూ ఎంతో మందికి మార్గదర్శకురాలయ్యాడు ఆవిడ. ఆవిడే ద వన్ అండ్ ఓన్లీ కృష్ణ గారి శ్రీమతి విజయ నిమ్లా గారు. వస్తాడు నారాజు ఈరోజు, రానే వస్తాడు నెల రాజు ఈరోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన. నమస్తే మేడం. యాజ్ ఎ సక్సెస్ఫుల్ లేడీగా, సక్సెస్ఫుల్ డైరెక్టర్గా, సక్సెస్ఫుల్ మదర్గా, సక్సెస్ఫుల్ వైఫ్ గా ఎన్నో విజయాలు మీరు సాధించారు. మహిళలకే కాదు, ఎంతోమంది దర్శకులకి, నటులకి, నటీమణులకి, దర్శకురాళ్ళకి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు. సో మిమ్మల్ని ఈ సందర్భంగా ఇలా కలుసుకోవడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. అండ్ మీ కెరీర్ గురించి చాలా సందర్భాల్లో మీరు చెప్పుంటారు మరొకసారి మా కోసం. సో బాల నటిగా మీరు పాండురంగ మహత్యం సినిమాలో ఎంట్రీ ఇచ్చారు. పాండురంగ మహత్యంలో నేను యాక్ట్ చేసేటప్పటికీ 12 ఇయర్స్ ఓల్డ్, 7th ఇయర్లో యాక్ట్ చేశాను. అంటే నాకు 7 అప్పుడే భరతనాట్యం నేర్చుకుంటున్నా. ఓకే. మా కజిన్ రావు బాలసరస్వతి సింగర్, క్రికెట్ సింగర్, ఆవిడ ఒకరోజు నన్ను నిద్రలో ఉంటే ఎత్తుకెళ్ళిపోయారు. ఓకే. ఎత్తుకెళ్ళిపోయి తెల్లారి లేచి చూస్తే వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఏంటంటే నువ్వు సినిమాలో యాక్ట్ చేస్తావా అని అడిగారు. చేస్తాను ఉన్నాను. అప్పుడు ఏం తెలియదు, ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాం. అప్పుడు నాకేం తెలిసిందంటే శాంత్ కుమారి గారు హీరోయిన్, యశ్వరలక్ష్మి గారు హీరోయిన్, టిఆర్ మహాలింగం హీరో. ఆ టిఆర్ మహాలింగానికి చిన్నప్పుడు క్యారెక్టర్ నాది. ఓకే. ఒక 40 మినిట్స్ ఉంటుంది ఆ మూవీ. అది మత్స్యరేఖ అనే ఫస్ట్ పిక్చర్ నాది. ఓకే. దాని తర్వాత సింగారి అనే సినిమా, సింగారి అనే సినిమాలో పద్మిని గారు ఉన్నారు, లలితా పద్మిని. ఆవిడకి, పద్మిని గారికి చిన్న చిన్నప్పుడు క్యారెక్టర్ నేను యాక్ట్ చేశాను. ఓకే. ఆ తర్వాత పాండురంగ మహోత్సవం వచ్చింది. పాండురంగ మహోత్సవం వచ్చినప్పుడు ఎన్టీఆర్ నాకు భయం పెద్దాను కదా. అప్పుడు ఒక 13 ఇయర్స్ ఉండొచ్చు నాకు. కొంచెం నవ్వమంటే నవ్వేదాన్ని కాదు. మేకప్ దగ్గర నుంచి ఆయన గొప్పతనం ఏమిటంటే, మేకప్ దగ్గర నుంచి అన్నీ ఆయనే చూసుకునేవాడు. ఇక్కడ శంకుచక్రం రాయటం అన్నీ ఆయనే చేసేవాడు. అలాగా ఆ సినిమాలో నేను యాక్ట్ చేస్తుంటేసేపు కృష్ణ అనే పిలిచేవాడు నన్ను. కృష్ణ గారి పేరుతో, కృష్ణ అంటే కృష్ణుడు కదా. ఓకే. కృష్ణ నవ్వమ్మ, కొంచెం నవ్వమ్మ అని అనేవాడు. అలాగా పాండురంగ మహోత్సవం పూర్తయింది నాకు. అంటే రామారావు గారిని చూస్తాను నేను ఆ సినిమాలో. అప్పటికి ఇంకా నాగేశ్వరరావు గారిని చూడలేదు. చూస్తే బాగుండు, ఇంత పెద్ద హీరోని చూసేసాను కదా, నాగేశ్వరరావు గారిని కూడా చూస్తే బాగుండు అని ఒక సెంటిమెంట్ ఉంది. అప్పుడు ఏవేం వాళ్ళది భూ కైలాసం తీశారు. భూ కైలాసంలో ఏంటంటే రావణాసురుడు వచ్చి ఎత్తుకుపోతాడు, దానికి ముందు బేలే వస్తుంది, రాముని అవతార, రఘుకుల సోముని అవతార అని. దాంట్లో నా ఉద్దేశం ఈ పాట ఎవరు పాడతారండి అంటే, నాగేశ్వరరావు గారు నారదుడుగా స్కైలో వస్తుంటారు. అంటే టెక్నికల్గా నాకు అప్పుడు నేను పూర్ కదా, ఓ నాగేశ్వరరావు గారిని కూడా ఈ షూటింగ్లో చూసేవచ్చు అనుకున్నాను. పాట అయిపోయింది, నాగేశ్వరరావు గారు రాలేదు. మీకు ఇక్కడ కనపడండి అని మబ్బల్లో కనపడతాడు అని అన్నారు. ఇంకా మా ఫాదరు రామ్మోహన్ రావు వాహినిలో జాబ్ చేస్తుండేవారు ఇంజనీర్గా. ఓకే. ఆయన ఫ్రెండ్ విన్సెంట్, మీ అమ్మాయిని చూశానండి నేను, ఇప్పుడు కొంచెం పెద్ద ఉంటుంది, ఫోటోలు తీసుకుంటా ఉన్నారు. సరే ఫోటో తీసుకుని, ఫోటోలు చూసి నాకు చాలా నచ్చిందండి. మా పిక్చర్లో టైటిల్ భార్గవి నిలయం, అంటే నా పేరు భార్గవి కుట్టి. ఓకే. ఆయన ఎందుకంటే నన్ను తీసుకున్న నా ఆయుస్ నచ్చి తీసుకున్నారు ఆయన. ఎందుకంటే ఆ సినిమాలో ప్రేమ్ నజీర్ హీరో. ఆ సినిమా తర్వాత రంగుల రాట్నం ఎవరంటే మన బిఎన్ రెడ్డి గారు. అన్ని పెద్ద బ్యానర్లే నాకు. బిఎన్ రెడ్డి గారు నన్ను రంగుల రాట్నంలో అంజలిదేవి గారికి కూతురుగా అడిగారు. చంద్రమోహన్ అదే పిక్చర్లో ఇంటర్వ్యూ అయ్యి అనుకుంటాను. ఆ సినిమాకు అంజలిదేవి గారిని చూశాను. అంజలిదేవి గారిని పాండురంగ మహోత్సవంలో చూశాను, నేను పెద్ద అయిన తర్వాత చూశాను. సో అప్పట్లో అంజలిదేవి గారు కనపడితేనే ఒక సీత గారిని చూసినట్టు చూసేవాళ్ళు. ఆ తర్వాత అది అయిపోయేటప్పటికి విజయవాడ, విజయవాడ ఏం చేశారంటే షావుకార్ జానక్ గారు యాక్ట్ చేశారు కదా. అవునండి. షావుకారు ఆ సినిమాలో అరవం తీస్తున్నారు. షావుక్ గారి క్యారెక్టర్ నేను. వావ్. నాకు అలా అన్ని మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి అని చాలా సంతోషపడ్డాను. బాగా రిహార్సల్స్, మాటలు, డైలాగ్ అన్నీ అయిపోయి కాస్ట్యూమ్స్ అంతా రెడీ అయిపోయింది. నెక్స్ట్ డే సెట్కి వెళ్ళాలి. సెట్కి వెళ్తే రంగారావు గారు ఉన్నారు. అప్పుడే చూస్తున్నాను ఆయన్ని.
ఈ అమ్మాయి సినిమాలో మేనకోడలు అని రంగారావు గారు అడిగారు. రంగారావు గారు అడిగేటప్పటికి నేను అనుకున్నాను నన్ను తీసేస్తానని. చెప్పాడు కూడా ఆయన తీసేసి కేఆర్ విజయ్ని పెట్టమని. అప్పుడు కేఆర్ విజయ్ ఫేమస్ హీరోయిన్. ఓకే అవును. అది నేను అనుకున్నాను షూటింగ్ బ్యాకప్ అన్నాడు. చాలా డిసప్పాయింట్ అయిపోయాను. అయిపోయి ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ వాహిని నుంచి కబుర్ వచ్చింది. వెళ్తే నువ్వేనమ్మా హీరోయిన్ అన్నారు. మరి రంగారావు గారు అంటే ఎస్వి సుబ్బయ్యని పెట్టామన్నారు. అంటే ఆ రోజుల్లో ప్రొడ్యూసర్స్కి ఉన్న గ్రిప్ అది. ఎస్వి సుబ్బయ్య సెకండ్ ఆర్టిస్ట్, రంగారావు నెంబర్ 1 ఆ రోజుల్లో. అలాంటిది నాకు సెకండ్ ఆర్టిస్ట్గా ఎస్వి సుబ్బయ్యని పెట్టారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన చాలా క్వైట్గా ముద్దుగా చూసుకునేవాడు నన్ను. అలాగా ఆ సినిమా నాకు ఎగ్గవీట్ పెండని. ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క మెట్టుని ప్రతి ఒక్క ఆపదని అధిగమిస్తూ ప్రతి ఒక్క ప్లేస్ లో కూడా సక్సెస్ అయ్యారు. సత్యం గారితో కూడా యాక్ట్ చేశాను. ఆయనకు అప్పుడు 60-65 ఏళ్ళు ఉంటుంది. ఆయనతో డ్యూయట్ పాడుతుంటే ఏంటి ఇది ఇలా ఉంది అని బయట పట్టు మాట్లాడేది కాదు. అలాగే మలయాళం పిక్చర్లో అందరితో యాక్ట్ చేశాను. రంగుల రాట్నం వచ్చినప్పుడు నాకు దాంట్లో నిర్మల అనేటప్పటికి బోల్డ్ నిర్మల ఉన్నారు కదా, కాబట్టి మీకు నీరజ అని పేరు పెడతానన్నారు బిఎన్ రెడ్డి గారు. కొంచెం ఇష్టం ఉంది అన్నాను. షూటింగ్ మొదలైంది. పిక్చర్ కూడా చాలా బాగా వచ్చింది. అదే నాకు ఫస్ట్ నంది అవార్డు తెచ్చిన పిక్చర్. బాపురమణ గారి సాక్షి, అందులోనే కృష్ణ గారితో మీరు యాక్ట్ చేయడం. అదే ఫస్ట్ టైం నేను కృష్ణ గారిని ఆఫీస్ లో చూసినప్పుడు నేనేం పరిచయం చేసుకోలేదు. డైరెక్టర్ పరిచయం చేశారు. బాపు గారు విజయనగరంలోని తమిళ మలయాళం హీరోయిన్, తెలుగులో మన దాంట్లో హీరోయిన్గా బుక్ చేస్తున్నాము అని సాక్షి సినిమా మొదలెట్టారు. రాజ్బాబు షూటింగ్ అయ్యి బయటకు వచ్చి మేము బయటకు వచ్చినప్పటికి అక్కడ తాళి కట్టించుకుంటాను అన్నమాట. రాజ్బాబు గారు అన్నారు, ఈ గుండో బీసాల కృష్ణుడు, ఇదేమో ఈయన కృష్ణ, కాబట్టి మీ ఇద్దరు చాలా తొందరలో పెళ్లి చేసుకుంటారు అని. మాకు అనుకున్న 2-3 నెలల కంతా ఇక తిరుపతి వెళ్ళిపోయాం. తిరుపతి వెళ్ళిపోయి అక్కడ పెళ్లి చేసుకున్నాం తిరుపతిలో దేవుడి సన్నిధిలో. మ్యారేజ్ అయిన తర్వాత రావడం రావడం అమ్మ కోసం సినిమా షూటింగ్, దాంట్లో అంజలిదేవి గారు మదరు, నేను కోడలు, కృష్ణరాజు గారు, కృష్ణ గారు అంతా వాళ్ళు, నాగయ్య గారు సెట్లో ఉన్నారు. నాగయ్య గారు ఏంటమ్మా చాలా క్వైట్, నువ్వు అబ్బాయి ఇలా చేశారంటే మాకు దిగ్భ్రాంతి అయిపోయాము, ఇలా చేశారంటే మీరు. ఇంకా ఆ తర్వాత నాకు కృష్ణ గారికి ఎక్కువ కాంబినేషన్ సినిమాలు వచ్చాయి. అత్తగారు కొత్త కోడలు ఇట్లా చాలా సినిమాలు వస్తున్నప్పుడు ఈ బాపు గారి సినిమాలో షూటింగ్ అప్పుడు సాక్షి షూటింగ్ అప్పుడు నాకు ఆ డైరెక్షన్ పిచ్ ఒకటి పట్టుకుంది. అంటే తెలుగులో అయితే, అంటే మీరు మలయాళంలో చేశారు కానీ తెలుగులో అయితే మీ ఫస్ట్ సినిమా మీనా కదా మేడం. మీనా నవల నేను చదివాను. ఎప్పుడు నవలలు ఎక్కువ చదవడం అలవాటు. ఓకే, చూసి చాలా బాగుంది ఇది చేద్దాము అని అనుకుని ఇక్కడ
రైట్స్ ఎవరి దగ్గర ఉందంటే దుక్కిపాటి మనసురావు గారి దగ్గర ఉందన్నారు. దుక్కిపాటి మనసు ఎవరితో తీస్తావమ్మా అన్నారు. కృష్ణగారితో మేము నాగేశ్వరరావు గారితో తీయడానికే భయపడ్డాము. బాగుంది కృష్ణగారు ఏమో ఇప్పుడు 5-2 జేమ్స్ బాండ్ అంటున్నాడు, మరి నీకు పనికి వస్తుందా ఇది అని. నేను కష్టపడి తీసుకుంటానులేండి ఇచ్చేయండి అన్న. అంటే నా రైట్స్ ఇచ్చాడు. ఇద్దరుకూడి గారికి కూడా ఫోన్ చేసి నేను డైరెక్ట్ చేస్తున్నానండి చెప్పాను. మీనా నవల ఏంటంటే ఇప్పుడు తీయాలంటే ఎవరికి కుదరదు. అంత ఆర్టిస్టులు ఉన్నారు ఆ సినిమాలో, కుమ్మడి గారు, యశ్వలక్ష్మి చాయని గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఆ కాస్టింగ్ ఎవరు వేయలేరు, ఎవరు లేరు. కరెక్టే అండి. అలాగే సూర్యకాంతం గారు సెట్లో కూర్చున్నప్పుడు డైలాగ్ చెప్పండి అంటే నువ్వు స్టార్ట్ చెప్పు నేను చెప్తా, ఏడ్పించేవాడు, టీచ్ చేసేవాడు. నేను రోజుకి 3 సీన్లు 4 సీన్లు తీస్తుంటే గుమ్మడి గారు కోపం వచ్చింది, ఇదేంటమ్మా నువ్వు నవల ఫేమస్ నవల అది, నువ్వు రోజుకు 3 డ్రెస్సులు మార్పించేస్తే ఎలాగా, మాకు 3 రావద్దా అన్నాడు. ఏమండి మీరు గొప్ప ఆర్టిస్ట్, దానికే 3 వచ్చేదానికే మీకు 3 వస్తుంది కదా, నేను బట్టి తీస్తున్నాను, లేకపోతే కాస్ట్ పెరిగిపోద్దండి నాకంటే, నేను చేయను రష్ చూసి తర్వాత చెప్తాను అనేసి విగ్గు తీసుకుని వెళ్ళిపోయారు. సరే నైట్ రైస్ ప్రింట్ చేసి గుమ్మడి గారిని పిలిచి వేసి చూపించా. అప్పుడు మళ్ళీ విగ్గు పెట్టుకుని సెట్లోకి వచ్చి నువ్వు పని రాక్షసువి అన్నాడు. అది ఆయన ఇచ్చిన టైటిల్. కృష్ణగారు ఒక్క పాట లేదు, టీజింగ్ సాంగ్ ఒకటే, ఒక ఫైట్ లేదు. పంచ చదువుకున్న అతను విలేజ్లో ఉంటాడు. అట్లా ఆ సినిమా తీసినప్పుడు శ్రీరామనామాలని ఒక మంచి సాంగ్ చంద్రకళ ఆయన చెల్లెలు అది పెట్టి ఆ సినిమా అది తీసేటప్పటికి డిస్ట్రిబ్యూటర్లు చూసి తీసేయమ్మా నీ కూర్చోరు థియేటర్లో ఈ పాట తీసేయమ్మా అంటే, నేను మొదటి నుంచి కూడా నేనేం చెప్తానో అదే, అది ఆ గ్రిప్ లేకపోతే డైరెక్ట్ చేయలేము సినిమా ఉండాలని మేము థియేటర్లు వెళ్ళి చూస్తామని ఫస్ట్ టైం విజయవాడ వెళ్ళాను నేను కృష్ణగారు కలిసి నా డైరెక్షన్ కాబట్టి వెళ్ళి చూస్తూ ఉన్నాను. కరెక్ట్గా శ్రీరామనామ వస్తుంది, పాట వస్తుంది, చూస్తే జనం ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు. ఆ సంతోషంలో కృష్ణగారి బట్టి బాగా గిచ్చేసారు. శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి, శ్రీరామనామాలు శతకోటి. సో మరి మీనా అంతటి సక్సెస్ అయింది మేడం, మరి కృష్ణ గారు ఇచ్చిన అప్లోజ్ ఏంటి, అలాగే మీ ఇన్స్పిరేషన్ డైరెక్టర్ బాపు గారు ఏం చెప్పారు దాని గురించి? బాపు గారు నా డైరెక్షన్, ఆ తర్వాత నేను బాపు గారి డైరెక్షన్లో 2 సినిమాలు చేశాను, బంగారు పిచ్చుక, బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు నాగేశ్వరరావు గారితో హీరోయిన్గా, దాంట్లో కూడా మంచి సాంగ్స్ ఉంటుంది, కొండ మీద ఏదో గువ్వ అని నాగేశ్వరరావుతో అది చెల్లెలుగా యాక్ట్ చేశాను, హీరోయిన్గా చేశారు. ఇన్ని క్యారెక్టర్స్ ఆయనతో చేయగలిగినందుకు నిజంగా నాకు చాలా ఆనందం ఉంది. తర్వాత దేవదాసు తీయాలని నాకు చాలా. అంటే దేవదాసు డైరెక్ట్ చేయడానికి కూడా నిజంగా ఒక రకమైన సాహసం అనే చెప్పాలి. సాహసమే ఇప్పటికి కూడా అది నేను అనుకుంటాను, ఎందుకంటే దేవదాసు సావిత్రి గారి యాక్షన్ నాకు చాలా నచ్చింది. ఒక ఆర్టిస్ట్గా ఆ ఒక్క క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది. కృష్ణ గారిని ఒప్పించా, నేను హెల్దీగా ఉంటాను కదా, మరి నువ్వు ఎట్లా అంటే మేకప్లో మేనేజ్ చేద్దాంలేండి అని చెప్పి కృష్ణ గారిని దేవదాసులో వేసి తీసాం. నాకు అన్నిటికంటే ఏం సంతోషం అంటే ఎల్వి ప్రసాద్ గారు, రేలంగ్ గారు మ్యాట్ని చూసి మళ్ళీ నాకు 6 o'clock షో నేను చూస్తానన్నారు ప్రసాద్ గారు. 6 o'clock వేసాం, వేసిన తర్వాత నైట్ 10 గంటలకు నాకు ఫోన్ వచ్చింది, ఈ రోజు నుంచి నేను ఇప్పుడు నేను ఫ్యాన్ అన్నారు. ఇంతకంటే అవార్డు ఏముంటుందండి? డెఫినెట్గా.
తిరుగేటి చిన్నదానికి తగని మక్కువ ఇద్దరికి ఇద్దరికి కుదిరితే ఏమి తక్కువ పొరగి నింటి పొరగారికి పొగరు ఎక్కువ ఇరుగేటి చిన్నదానికి తగని మక్కువ ఇద్దరికి ఇద్దరికి కుదిరితే ఏమి తక్కువ ఒక సినిమా ప్లాన్ చేసుకున్నాను హేమ హేమిలు అని ఆ సినిమాలో సోమన్ బాబు గారిని అడిగితే నాకు కాల్ షీట్ కుదరదు అన్నారు నేను షెడ్యూల్ ముహూర్తం చేసుకుని ఉన్నా అప్పుడు నరసరావు గారితో మాట్లాడాలి ఎవరు మాట్లాడతారు ఎవరు మాట్లాడతారు నేనే మాట్లాడతాను అని ఆయనతో ఫోన్లో ఏమండి మీతో నేను డైరెక్ట్ చేయాలనుకున్నాను హేమ హేమిలు నాగేశ్వరరావు గారు కృష్ణ గారు మీరు ఆయన డాన్ పార్ట్నర్ అందరూ కథ వినగానే ఒప్పుకున్నాడు ఆయన గ్రేట్ కదా చాలా అలా ఒప్పుకుని ఇంకా దేవదాస్ మాట ఎత్తడు ఇంకా ఇంకా షూటింగ్ లొకేషన్ ఫస్ట్ డే వచ్చి ఆయన ఒక డ్రెస్ వేసుకుని షూటింగ్ చేశాడు ఒక వన్ అవర్లో ఆ సీన్ అయిపోయింది మళ్ళీ పోయి డ్రెస్ చేసుకుని అంటే నేను మూడు సీన్లు మూడు డ్రెస్సులు అయిపోయింది నాలుగు నడిచి వెళ్ళారు తర్వాత సైకిల్ మీద వెళ్ళారు తర్వాత కార్లో వెళ్ళారు ఇది డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఓకే ఆఖరికి వచ్చి అమ్మాయి అందులో ఫిలిం ఉందా నాకు అనుమానంగా ఉంది చుట్టేస్తున్నా అని జోవిగానే అన్నాడు ఓకే లేదండి మీరు రష్ చూడండి చాలా బాగా వచ్చింది అంటే అప్పుడు ఒకటో అన్నాడు ఆయన డైరెక్టర్ బాధ లాంటి వాడు సెట్కి వస్తే మేమంతా మీ బిడ్డలో అంత అంత బాగా ఎవరు చెప్తారండి నిజమే అలాగా చెప్పి నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చి ఆ సినిమా తీశాను అది నాకు 100 రోజులు ఆడింది అది అయిన తర్వాత ఇంకా పిక్చర్లు చేసుకుంటూ వెళ్ళాను మలయాళం తెలుగు తమిళ అన్ని 44 సినిమాలను డైరెక్ట్ చేశారు అంటే మొదటి మహిళా డైరెక్టర్గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా స్థానాన్ని సంపాదించుకున్నారు అండ్ నిజంగానే ఒక మైలురాయి అని కాదు అదొక విజయ ప్రస్థానం అని చెప్పుకోవాలి విజయ నిర్మల గారి విజయ ప్రస్థానం సో మరి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానాన్ని సంపాదించుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది అసలు ఇది కళా నిజమా అనిపించింది అంటే లేడీస్ డైరెక్టర్ లేడీస్ తక్కువ ఉన్నారు ఎవరు లేరు సావిత్రి గారు చేశారు తర్వాత భానుమతి గారు చేశారు తర్వాత ఎవరు లేరు నాకు గిన్నీస్ బుక్ వచ్చిందంటే ఎవరు లేరు లేడీస్ వేరే కంట్రీలో కూడా 20 చేసిన వాళ్ళు ఉన్నారు 40 చేశాను నేను 40 అనేటప్పుడు గిన్నీస్ బుక్ అవార్డు వచ్చింది మీకు అనేటప్పటికి నాకు అసలు అర్థం కాదు ప్రెస్ని పిలిచాను ప్రెస్ని పిలిచి చెప్పాను ఇలా వాళ్ళు చాలా సంతోషపడిపోయారు అందరు ప్రెస్ కూడా చాలా గ్రేట్ మేడం మీరు అని నాకు గిన్నీస్ బుక్ రికార్డర్ నేను అలాగే లిమ్కా కూడా అవును మరి ఇన్ని మీ విజయాల వెనుక విజయ నిర్మలా గారి విజయాల వెనుక డెఫినెట్గా కృష్ణ గారి సపోర్ట్ చాలానే ఉంది 100% ఆయన ఎంతవరకు మీకు సపోర్ట్ అందించారు 100% అండి సెట్లోకి వస్తే నాకు కావాల్సినట్టుగా యాక్ట్ చేయమంటే అలాగే యాక్ట్ చేస్తాను కింద కూర్చోమా కింద కూర్చుంటే బాగుంటుందా దేవదాసులు నేచురల్ అండి అది కింద కూర్చొని తీయాలి అంటే చేసేవాడు పాపం నాకు డైరెక్ట్గా అసలు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది ఆయన ఇంకా మిగతా నా లైఫ్ అంటారా నేను అన్నీ ఇష్టం నాకు వంటలు ఇష్టం కృష్ణ గారికి ఇప్పుడు కూడా నేనే వండి పెడతాను రాత్రులు పెట్స్ కుక్కలు చిలకలు పిల్లులు ఇవన్నీ నాకు పెట్స్ అనమాట గార్డెన్ ఒకటి ఈ మూడు నా జీవితంలో ఎప్పుడూ కలిసే ఉంటుంది వంట పెట్స్ మరి నరేష్ గారి విజయాలలో అంటే ఒకప్పుడు హీరో అలాగే ఇప్పుడు మంచి మంచి ఒక అద్భుతమైన క్యారెక్టర్స్ లీడ్ చేస్తున్నారు సో మీ సపోర్ట్ నరేష్ గారికి ఎలా ఉంది వాడు చిన్నప్పుడు నాకు చెప్పకుండా మా పన్నెండు కాపుర షూటింగ్ జరుగుతుంది మా ఎదురుగా ఆఫీస్ ఉంది ప్రభాకర్ రెడ్డి గారు డైరెక్షన్ ఇప్పుడు అక్కడ 12 ఉంటుంది వీడికి మీరు చూసుకుంటారు మొన్న జగడాల వదినమ్మ అనే పాట నన్ను నాకు చెప్పకుండా వెళ్ళిపోయి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వేషం వేసేసారు నాకు చాలా సంతోషం వేసింది సరోజాదేవి గారు కృష్ణ గారు నేను నరేష్ అట్లా నరేష్తో కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ నరేష్కి వచ్చి ఫస్ట్ రిలీజు నా పిక్చర్ కాకుండా బయట వాళ్ళది రిలీజ్ అయితే బాగుంటుందని అనుకున్న టైంలో జంజాల గారు వచ్చారు ఫస్ట్ పిక్చర్ నేను మాస్ తీశాను జంజాల గారు క్లాస్ తీశారు అది వీడికి కామెడీ క్లాస్ అంటే చాలా ఇష్టం నాకు ముందు ఆ సినిమాయే రిలీజ్ అవ్వాలన్నాడు చాలా అలాగే పర్వాలేదు నాకు ఎక్కడ మాస్గా తగ్గిపోతాడో అని ఒక భయం అప్పుడు నరేష్తో తీసేయాలని మాస్గానే ప్లాన్ చేసుకుంటా ఓకే జంజాల గారి సినిమాలన్నీ ఇంకా నేచురల్గా అయిపోతూ ఉంటుంది ఒక సందర్భంలో ఒక ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది గవర్నమెంట్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎన్టీ రామారావు గారు కనపడ్డారు భయం వేసింది నాకు ఆయన పక్కన వెళ్ళడానికి అమ్మో అనుకుని చూడనట్టు వెళ్ళిపోతున్నా అమ్మా ఎట్రా అన్నాడు ఏంటండి ఇంకేమన్నా ఉందా నా మీరు తీయడానికి నీకు ఇవన్నీ మర్చిపోరాని అవ్వచ్చున్నా అది లేదు సార్ మరి నెక్స్ట్ ఇంకా మీరు ఏదన్నా కొత్తగా చేస్తే దాన్ని కూడా మర్చి తీస్తారండి అసలు రామారావు గారిని తీసాను బట్టి ఆయన మనసులో పెట్టుకోలేదు అంత బోళా శంకర్ నాయుడు
అట్లా నా రామారావు గారితో శివాజీతో ఇంతమంది రజనీకాంత్ వీళ్ళందరితో నేను యాక్ట్ చేస్తున్నాను. హీరోయిన్స్ కూడా ఆల్మోస్ట్ శ్రీదేవి జయసుధ వీళ్ళందరూ యాక్ట్ చేశారు నాతో. అసలు జీవితం అంటే ఒక నిండుదనం ఉంది నాకు, ఏ పరంగా సినిమా పరంగా తీసుకున్నా ఫ్యామిలీ పరంగా తీసుకున్నా. నిజంగా చెప్పాలంటే కృష్ణ గారు చిన్నబిడ్డ మెంటాలిటీ, ఆయన డ్రెస్లు ఏంటో ఆయనకు తెలియదు. ఇప్పటికి కూడా దీపావళికి నేనే కొనాలి, అందుకనే ఆయన హ్యాపీగా ఉన్నారు, నేను హ్యాపీగా ఉన్నాను. ఫైనల్గా మహిళలకి అలాగే వనితా ఛానల్ 6th యానివర్సరీ, ఎంతో మంది ఇలాంటి వాళ్ళ సపోర్ట్తో ఇన్ని ఘన విజయాలు వనితా టీవీ కూడా సాధిస్తూ వచ్చింది. సో మహిళలకి మీరు ఇచ్చే ఇన్స్పిరేషన్, అలా మీరు ఇచ్చే సందేశం అలాగే వనితా టీవీ గురించి మీ అభిప్రాయం? మహిళలుగా ముందు ఎలా ఉండేదో నాకు తెలియదు. నేను మీన డైరెక్టర్గా వచ్చిన దగ్గర నుంచి మటుకు మహిళకి ఇంత శక్తి వచ్చిందని మటుకు అందరూ అనుకున్నారు. అలాగే నేను ప్రతి వాళ్ళకి చెప్తాను, నేను మహిళలు అన్నింటిలో ముందుండాలి. ఇప్పుడు పైలట్గా వచ్చారు, ఆటో రిక్షా డ్రైవర్లుగా వచ్చారు, బస్ కండక్టర్గా వచ్చారు, ట్రైన్ డ్రైవర్గా వచ్చారు. ఇప్పుడు కాలం మారింది, ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకుండా మనకు మనమే క్రియేట్ చేసుకుంటే లేడీస్ ఎందులోనూ తగ్గిపోరండి, ఎందులోనూ తగ్గిపోరు. వాళ్ళు ఎప్పుడు కూడా నేను అనేది ముందు మనసులో అనుకుంటే ఆ ధైర్యం వస్తుంది, నేను కాదు ఇంకెవరో రావాలి అనుకుంటే రాదు. సో మీ చేతుల మీదుగా వనితా టీవీ యానివర్సరీ సందర్భంగా చిన్న కేక్ కటింగ్ మేడం. మనకు వనిత అనే ఛానల్, ఇది స్త్రీల కోసమే, ఇంకే ఛానల్ లేదు. అది 6 ఏళ్ళు పూర్తి చేసుకుందంటే మళ్ళీ పైకి వెళ్తూ ఉండాల్సింది డెఫినెట్గా. ఫంక్షన్లో నీ కేక్ కోసే అదృష్టం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇలా మా ప్రోగ్రాంలో ఈరోజు ఇలా ఉంటాం నిజంగానే 6th యానివర్సరీ సందర్భంగా మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని చూసి మరింత మంది మహిళలు ముందడుగు వేయాలని మేము కూడా కోరుకుంటున్నాం మేడం. రాజ్బాబు గారు అన్నారు ఈ గుడి మీసాల కృష్ణుడు, ఇదేమో ఈయన కృష్ణ కాబట్టి మీ ఇద్దరు చాలా తొందరలో పెళ్లి చేసుకుంటారు. నిజంగా చెప్పాలంటే కృష్ణ గారు చిన్నబిడ్డ మెంటాలిటీ, ఆయన డ్రెస్సులు ఏంటో ఆయనకు తెలియదు. ఇప్పటికి కూడా దీపావళికి నేనే కొనాలి. నువ్వు పని రాక్షసువి అన్నాడు. ఆ సంతోషంలో కృష్ణ గారిని బట్టి బాగా ఇచ్చేసారు.